ఉజ్జమాల పురిటిగడ్డ నకరేకల్లో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ నువ్వా నేనా అంటుండగా తెలంగాణ ఇంటి పార్టీ సైతం బరిలో ఉన్నానంటోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో ముందుండగా మహాకూటమి పొత్తులో టికెట్ ఎవరికి వరించనుందోనన్న ఆందోళనలో కాంగ్రెస్ ఇంటి పార్టీ అభ్యర్థులున్నారు. ఏది ఏమైనా నకరేకల్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారనుంది. నకరేకల్ నియోజకవర్గం 2009 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. చిట్యాల, నార్కెట్పల్లి, రామన్నపేట, కేతపల్లి, నకరేకల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మొత్తం ఓటర్లు 224,660 ఉండగా అందులో పురుషులు 112,765 కాగా మహిళలు 111,885 మంది ఓటర్లు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ మలిదశి ఉద్యమం నకరేకల్ కేంద్రంగా నల్గొండ జిల్లాలో ఉధృతంగా నడిచింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల వీరేశం గెలుపొందారు. ఇది కాంగ్రెస్ నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియశిష్యుడు. వీరిది సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలా కావడంతో మొదటి నుంచి వెంకటరెడ్డి అనుచరుడుగానే ఉన్నారు. ఎంపీటీసీగా ఉన్న లింగయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం రావడంతో 2009 తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తిరిగి మరలా 2014 ఎన్నికల్లో పోటీ చేసి వేముల వీరేశం చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. అప్పటి నుండి నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఈసారి మళ్లీ తనకే టికెట్ వస్తుంది అనే నమ్మకంతో ఇప్పటికే ప్రచారం సైతం మొదలు పెట్టారు. అయితే కాంగ్రెస్ టీడీపీతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ కూడా మహాకూటమిలో ఉండడం, నకరేకల్ టికెట్ తన భార్యకు ఇవ్వాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో టికెట్ పై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం తెలంగాణ మలిదశి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అనుంగ శిష్యుడిగా ఉంటూ 2014 పోటీ చేసి మొదటిసారిగా గెలుపొందాడు. టికెట్ ఖరారు కావడంతో ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టారు. తనకు మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు. గత 4 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేశారని, ప్రభుత్వం చేపట్టిన పథకాలే తనను గెలిపిస్తాయి అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ కూడా మహాకూటమితో జతకట్టి పోటీ చేయాలని చూస్తోంది. పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ భార్య లక్ష్మిని ఎన్నికల బరిలో దించాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ నకరేకల్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. పీడీ యాక్ట్ కింద సైతం అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడిపారు. తదనంతరం టీఆర్ఎస్ పార్టీని వీడి 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి భార్య లక్ష్మిని టికెట్ ఇప్పించి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీ నుంచి బయటకొచ్చి సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించి సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నాడు. చెరుకు సుధాకర్ కు ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఈసారి మహాకూటమి తమకు అవకాశం కల్పిస్తే తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడి నుండి బీజేపీ, టీజేఎస్ నుంచి అభ్యర్థులు ఎవరు అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఏది ఏమైనా నకరేకల్లో రాజకీయం రసవత్రంగా సాగనుంది. మొత్తం మీద ఇక్కడ త్రిముఖ పోటీ జరగనుంది.